సిద్దిపేట జిల్లాలోని ఈఎల్ఈసి శిక్షణ కేంద్రంలో శాసనమండలి సభ్యులు కూర రఘోత్తం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాబోయే విద్యా సంవత్సరంలో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభించబడుతుందని ఉపాధ్యాయులకు ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఖచ్చితంగా ఉపాధ్యాయులంతా ఆంగ్ల భాషలో నిష్ణాతులు కావాలని కోరారు. మన ఊరు మనబడి పథకం చారిత్రాత్మకమని సమాజగతిని మార్చే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని తెలిపారు. వేసవి సెలవుల్లో బదిలీలు పదోన్నతులు ఉంటాయి. జిల్లా అధ్యక్షులు ఏ శశిధర్ శర్మ, పంచాయతీరాజ్ మాసపత్రిక సంపాదక సభ్యులు విజయపాల్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి రామకృష్ణారెడ్డి, గజ్వేల్ మండల అధ్యక్షులు ఓడెం వేమారెడ్డి, ఎంఈఓ సునీత, ప్రధాన కార్యదర్శి తీగుళ్ల లింగంగౌడ్, రాష్ట్ర నాయకులు హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్, పోచయ్య గౌడ్, భాస్కర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లేకపోతే మనని వేరే డిపార్ట్మెంట్ పంపుతారనే ఫోన్ కూడా నాకు వచ్చినాయి. చాలా అన్ని సంశయాలు అవుతూ మన బడి బ్రహ్మాండంగా రూపకల్పన జరగబోతా ఉన్నది. ఇక వందేళ్ల పాటు ప్రభుత్వ బడి ఉండబోతా ఉన్నది. ప్రభుత్వ బడి లేకుండా ఊరుండదు అనేటువంటి మెసేజ్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఒక మంచి ఆలోచన. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల భాషలో బోధన జరపాలి. 1వ తరగతి నుంచి 2వ తరగతి వరకు, ఆపై సంవత్సరం 9వ తరగతి, ఆపై సంవత్సరం 10వ తరగతి. ఏం జరిగింది? ప్రభుత్వ పాఠశాల పూర్తిగా నిరాధారణకు గురైంది. ప్రభుత్వ పాఠశాల పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలు 6 సంవత్సరాల పాటు ప్రభుత్వం పట్టించుకోలేదు. 6 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా పాఠశాల విద్య పట్ల రివ్యూ జరగలేదు రాష్ట్ర స్థాయిలో.